కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే గతంలో సంక్రాంతి పండుగ సందర్భంలో క్యాసినో వివాదం కావచ్చు, కోడికత్తి వివాదం కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మిస్టరీ కావచ్చు, అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి గారి వివాదం కావచ్చు. ఇలా ఇన్ని వివాదాల మధ్య ప్రస్తుతం దుష్ప్రచారాలే జరుగుతున్నాయి అంటారా, లేదంటే మీరు మీ సొంత పార్టీ నేతల హస్తములు ఏం లేదంటారా? గుడివాడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా, ఒకవేళ నిజంగా క్యాసినో ఆడుతుంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆడొచ్చారా? ఎందుకు లైవ్లో పట్టించలేదు? జనసేనలు వచ్చి తైతక్కలాడారా? బీజేపీ వాళ్ళు బలి ఆడుతున్నారని చెప్పి సరదా పడ్డారా? అక్కడ ఉన్నటువంటి మా మీద బొక్కలో పెట్టి మరీ చూపించే మీడియా సంస్థలు ఉన్నాయి కదా, ఏం చేశారు? నిజంగా గుడివాడలో క్యాసినో జరుగుతుంటే మీరు కూడా వెళ్ళి ఆడొచ్చారా? మీరు క్యాసినోకి సంబంధించి ఒక రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని గారి ఫంక్షన్ కదా అది, ఎవరు చెప్పారు? కొడాలి నాని గారిది అని చెప్పి ముందు రాశారు, తర్వాత కొడాలి నాని గారి పక్కదని పక్కన ల్యాండ్ అని రాశారు, తర్వాత గుడివాడలో ఎక్కడ జరిగిందో కానీ సాక్షాత్తు పేరు నాని గారి కుమారుడు కూడా రాష్ట్రపతి గారికి కంప్లైంట్ ఇచ్చారు, రాష్ట్రపతి గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఈడీకి కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు వచ్చి నిజాలు ఏమైనా తేలిస్తే అప్పుడు దాని గురించి మాట్లాడదాం. జరుగుతుంటే నిజంగా పట్టపగలు 14, 15, 16 జనవరి 3 రోజుల్లో సంక్రాంతి పండుగల పేరుతో నిజంగా మీరు అన్నట్టు క్యాసినో జరుగుతుంటే ఏం చేశారు తెలుగుదేశం వాళ్ళు? గుడివాడలో నిద్రపోయారా? ఒక తెలుగుదేశం వాడు లేడా? ఒక జనసేన వాడు లేడా? ఏ బొక్కలో పెట్టి చూపించే మీడియా సంస్థను వెళ్ళి ఆడొచ్చింది ఏ క్యాసినో? తర్వాత ఏదో చిన్న ఫుట్టోనో ఒక చిన్న సాంగులు, అవును దాంట్లో సాంగులు ఏమైనా అసభ్యకర నుంచాలు ఉన్నాయా? ఏం పద్యానికి రాధాన్యం చేస్తారు నాకు అర్థం కాలే. రికార్డ్ డాన్సులు వేసే సంస్కృతి, జయంతులకి వర్ధంతులకి రికార్డ్ డాన్సులు వేసి తైతక్కలాడేటటువంటి సంస్కృతి, సాక్షాత్తు నారా లోకేష్ మందు బాటిల్తో అమ్మాయిలతో మీరు చూశారు కదా ఫోటోలు, అవన్నీ వాళ్ళకి అలవాటు.